నంద్యాల పట్టణంలోని పొదుపు మహిళా సంఘాలకు సిఆర్పిగా విధులు నిర్వహిస్తున్న వాహిద అనే మహిళ లక్షలాది రూపాయల మేర టోకరా పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. నంద్యాల కోట వీధికి చెందిన రోషన్ శ్యావలి స్వశక్తి సంఘంలో సిఆర్పిగా పనిచేస్తున్న వాహిద అనే మహిళ ఆ సంఘంలోని మహిళలకు 2,20,000 రూపాయలను మోసం చేసిందని గ్రూప్ సభ్యులు షేక్ మాబున్ని, షేక్ అజీజాలు ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాహిద అనే సిఆర్పి పొదుపు సంఘాల వద్ద 1,00,000 రూపాయలను తీసుకుని తమను నిలువెత్తున మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు చెందిన తాము రోజువారీ పనులు, కూలీ పనులు చేసుకుంటూ తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర వాటి అవసరాల కోసం పొదుపు సంఘంలో తమ డబ్బులను దాచుకోవడం జరుగుతుందని తెలిపారు. తమ గ్రూపుకు సిఆర్పిగా ఉన్న వాహిద తమ గ్రూపు నుండి 2,20,000 రూపాయలు తీసుకుని తిరిగి అప్పు చెల్లించకుండా అనేక సార్లు తిప్పుతూ తమను మోసం చేస్తుందన్నారు. అలాగే పలు గ్రూపుల వారి వద్ద 1,00,000 రూపాయలను మోసం చేసి అప్పు తీర్చమని అడిగితే చేస్తానని భయపెడుతుందని, పేదలమైన మాకు న్యాయం చేసేవారు లేరా అంటూ వేడుకుంటున్నారు. తమను వాహిద మోసం చేసిందని మంత్రి ఫరూక్ విషయం తెలియజేయడానికి వెళ్తే తమపై దౌర్జన్యం చేస్తూ ఎవరు ఏం చేస్తారో రండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని తమనే భయపెడుతుందని తెలిపారు. తమకు న్యాయం చేయకపోతే చావే శరణమని బాధితులు పేర్కొన్నారు. సమస్య మా సమస్య వచ్చి వాహిద సిఆర్పి వచ్చి మా అందరికీ డబ్బులు తీసుకుంది. ఈ పేటకు వచ్చి 36 లక్షలు తీసింది. మా కాడ 2,60,000 తీసింది. మాకు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని సతాయిస్తుంది. మేము పోయి అడిగితే మాకు ఏమైనా తాగి చేస్తాము, ఇది చేస్తామని మాకు భయపడిస్తుంది. మేము కష్టం చేసి బతుకుతున్నాము, మేము దోశలు అవి వేసి బతుకుతున్నాము. మా పరిస్థితి ఎట్లా, మేము ఎట్లా ఎవరు కడగాలి, మాకు న్యాయం ఎవరు చేస్తారు, మాకు న్యాయం చేస్తే మనుషులు ముందరికి రాండి, ఆమె కార్డు డబ్బులు మాకు ఇప్పియండి. మీకు పుణ్యండి. ఇక్కడ వచ్చి 16 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ అంతా తీసింది. ఒకరివి 8 లక్షలు, ఒకరివి 7 లక్షలు, ఒకరివి 4 లక్షలు, ఒకరివి 2.5 లక్షలు, ఒకరి వచ్చి 1.5 లక్షలు, ఒకరివి 1 లక్ష, అట్లా మావి వచ్చి 2,60,000 తీసింది. ఇట్లా చాలా మంది కాడ తీసింది. ఈ బ్యాంక్ వచ్చి సిటికెట్ బ్యాంక్ లో ఈ గ్రూపుల సిటికెట్ బ్యాంక్ ఇవేవి. సిటికెట్ బ్యాంక్ వాళ్ళు కానీ ఏం పట్టించుకున్నారు, ఏం మీరు ఏం చేస్తున్నారు, మాకు లోన్ ఇవ్వండి సార్, మాకంటే మీరు డబ్బులు కట్టండి మా మీకు లోన్ ఇస్తామంటున్నారు. ఆమె చూసే మాకు ఒకటేమైనా తిప్పుతుంది, వాళ్ళు తిప్పుతున్నారు, వీళ్ళు తిప్పుతున్నారు, మాకు లోన్ ఎవరు ఇస్తారు, మాకు న్యాయం ఎక్కడ జరగకుండా. సిఓ మేడం కూడా అందరు చెప్పినా కానీ మాకు న్యాయం జరగకుండా. మాకు ఎవరు న్యాయం చేశారు, మీరు ఇప్పుడు గెలిచిన వాళ్ళు మాకు న్యాయం చేయండి, మాకు పుణ్యం ఉంటుంది మీకు. మేము ఆడపిల్లలు పెళ్ళిళ్ళు పెట్టుకున్నాము, అవి లోన్ వస్తే మేము పిల్లలకు పెళ్లి చేయాలని ఉన్నాము. మేము యా దోశలు ఈసలు వేసి బతుకుతున్నాము, మేము కష్టజీతులం చేసుకోగలం మేము. ఆమె మాకు భయపడుస్తుంది, ఇది చేస్తే తాగుతాను, మందు తాగుతాను, ఇది తాగుతాను, భయపడుస్తుంది. దానికి మేము ఏం చేయాలా, దానికన్నా మేము చచ్చిపోతే మేలు కదా. మేము వడ్డీలకు 10 రూపాయలు వడ్డీలకు తెచ్చి కట్టినాము డబ్బులు, మేము 10 రూపాయలు వడ్డీ తెచ్చి కట్టినాము. కట్టినాక ఆమెను మాకు భయపడుస్తుంది సార్ అని మేము ఏం చేస్తాం సార్, అలా మాకు ఎవరు మాకు న్యాయం చేసేది, మీరు చెప్పండి. మా డబ్బులు తీసుకొని మాకు భయపడుస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు అని ఇడకొనింది, ఫారుకు వాళ్ళకి అడిగి పోయినాము, మాకు 1 నిమిషం కానీ కూర్చోకుండా మాకు భయపడిసి పోతుంది. మాకు ఎవరు సార్ చేస్తాను అంటుంది, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు సార్ రాను అంటుంది. ఇంతమంది మేము బీదర్లమే, మేమేం సౌకర్యం కాదు, మేము బాడిగ ఇళ్ళలో ఉన్నాము, అంత కష్టం చేసి బతుకుతున్నామే మేము. ఏమో మేము వ్యాపారాలు చేసి బతికి యాదో ఒకటి బ్యాంక్ లో కట్టాలని ఉన్నాం మేము. మా అప్పులలో తీరిపోయినాయి, మాకు ఇయ్యకున్నారు బ్యాంకులు, సిటికెట్ బ్యాంక్ చచ్చిపోవాలి, మాకు ఎవరు న్యాయం చేస్తారు రాని అంటే ఎట్లా, ఎవరు వస్తారు, ఎవరు రావడం లే. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము కూడా పోతున్నాము, చేస్తున్నాము, వాళ్ళు కూడా ఎవరు న్యాయం చేయడం లే, ఎవరు చేస్తారో చూడండి సార్, ఇంకా మాకు ఇది న్యాయం. ఎమ్మెల్యే సార్ చేస్తారా, ఎమ్మెల్యే సార్ చేస్తారా? మా అమ్మాయేమో ముస్లిం అయిపోయింది, ఆమెకు ఒకటి రాదు రెండు రాదు, అన్ని డబ్బులు తీసుకుని 10 మంది మా అమ్మకి కట్టమంటున్నారు. మా అమ్మ ఆడి నుంచి కడతాది 7 లక్షలు మా అమ్మ కాడి నుంచి తీసినది. వీళ్ళంతా వాళ్ళ మంచి కాడ 5,000 తీసుకుంది.
అన్ని తీసుకునేది ఇప్పుడు ఏమో లే చేతులు ఎత్తేసింది ఏమన్నా పోతే ఇంటి కాడ చచ్చిపోతాము అంటది. అది ఆడ కట్టాలా? మా బతుకులు ఎట్లా, మా సాగులు ఎట్లా? ఇంకా చెప్పండి మీరే, ఎవరు వచ్చి చెప్తారో మాకు పరిష్కారం, ఎవరు వచ్చి తీస్తారో మాకు అంటే. మీ డబ్బులు ఏ సంవత్సరంలో తీసుకునింది అమ్మా? ఆమె మీకు లోన్ రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇది మూడో సంవత్సరము ఇస్తానని మాకు తెలియకుండా తీసుకుంది. తీసుకున్నాం అప్పు తెగిపోయింది మాకు తెలియదు. ఏడు లక్షలు అని చెప్పింది, లోపల పోయి ఒక సంతకం చేస్తున్నారు రాసుకుంటా, అది ఆమెనే పోయి చేసేసింది. మీరు ఎవరైనా గానీ బ్యాంక్ వాళ్ళు దయచేసి పొదుపు లక్ష్మి వాళ్లకు మీకు ఇంత మందికి 10 మందికి ఇంత డబ్బులు ఇస్తున్నామని మీరు 10 మందికి చెప్పండి సార్. వాళ్ళు ప్రతి ఒక్కరు బ్యాంక్ వాళ్లకు నమస్తే చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు బీద వాళ్ళు మోసపోతున్నారు, పోయినంత కాలం మోసపోవాలంటే ఎవరు మోసపోలేరు. మాకు తెలిసింది ప్రతి ఒక్క గురుకోలు చేసి మోసం చేస్తున్నారు వీళ్లకు. మీకు ఎంత ఇస్తున్నారమ్మా మీకు డబ్బులని మీరు అడిగి ఎవరి అకౌంట్ లో వాళ్లకు వేయండి. ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్లకు నమస్తి చేసి చెప్తున్నాను, 10 మందికి అడిగి చెప్పి వాళ్ళకి వేయండి. ప్రతి ఒక్కరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు గాని మోసపోయి ఇడికి ఫైర్ కన్న కాడికి వచ్చినారు. మీరు మోసపోకండి. బ్యాంక్ వాళ్ళు కూడా మోసపోయినారా? మోసపోయినారు. ఇప్పుడు వచ్చిన బ్యాంక్ అని ఇప్పుడు వచ్చినాయన మాకు బ్యాంక్ వాళ్ళు కానీ మా కాడికి వచ్చినారు. బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, మీకు ఎందుకమ్మా ఎంత అన్నా గానీ మీకు ఇస్తుంది కదా లీడర్ అని. అందుకే మీరు మోసం చేసినారు ఈసారి. ప్రతి ఒక్కరు బీదలకు మోసం చెయ్యకండి. బ్యాంక్ వాళ్ళు కూడా మాకు మోసం చేసినారు. ప్రతి ఒక్కరు మోసం చేసినారు, ఇప్పుడు మోసం చేయకండి.